పాల బిల్లు ఆరు ఒకసారి కట్టనివ్వరు, స్కూల్ ఫీజులు ఎవరి మంది కట్టే అక్కర ఉంటుంది, మరి ఉద్యోగులకి ఆరు నెలలకు ఒకసారి ఏడాదికి ఒకసారి కూడా ఒక్కోసారి రాకపోతే వాళ్ళ బతులు ఎంత ఘోరంగా ఉంటాయో అర్థం చేసుకునే చక్కెర ఉంటుందని చెప్పి మురళి మాట్లాడిపోయినా. నేను ఒకటే, అనేక సమస్యలు ఉన్నాయి, ఈ సమస్య గుట్ల నాకు సంపూర్ణమైన అవగాహన లేకపోవచ్చు కానీ ఉన్నంతలో కొన్ని తెలుసు. ఒకటి, ఈ మధ్యవర్తులు ఈ మధ్యవర్తుల దోపిడీ ఉండకూడదని ఒకటి. రెండు, ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే మంత్లీ ఫస్ట్ వీక్లో జీతాలు వస్తాయో జీతాలు ఇవ్వాలని రెండు. మూడు, పిఎఫ్ కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే కట్ చేస్తారో ఆ కట్టే పద్ధతి కానీ, అదేవిధంగా హెల్త్ కార్డు వీళ్ళు కూడా దీన్ని నమ్ముకొని పనిచేస్తుంది కాబట్టి ఎప్పుడన్నా మళ్ళీ గవర్నమెంట్కు వీళ్ళ మీద ఒక మంచి ఒపీనియన్ రాదా, ఒక మంచి డిసిషన్ రాకపోద్దు అని చెప్పి 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా ఎన్నికలు చేస్తాను కాబట్టి వీళ్ళని మళ్ళీ పర్మనెంట్ ఉద్యోగులు రాగానే వీళ్ళని తొలగించే పద్ధతి కానీ ఇవన్నీ ఉండకూడదని మనం చెప్పినాం. తప్పకుండా హెల్త్ కార్డు విషయంలో, ఆటోమేటిక్ రెన్యువల్ విషయంలో, వీళ్ళకి ఉద్యోగులు కొనసాగించే విషయంలో ఇవన్నీ కూడా తప్పకుండా చేయాలని చెప్పి మీరు చెప్పి డిమాండ్ పెట్టిరో, నా వంతు నా సంపూర్ణమైన మద్దతు ఇస్తూ మీ అందరికీ ఈ ఉద్యమాన్ని పూర్తిస్థాయిలో సంఘీభావం చెప్తూ ముగిస్తున్నాను.